కొన్ని టిప్స్తో ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నా టిప్ ఏంటంటే, మనం కళ్ళజోళ్ళను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదా, వీటిని యూజ్ చేసేసిన తర్వాత ఏంటంటే వీటిని మళ్ళీ అక్కడ ఎలా తీసామో అలాగే పెట్టేస్తాం. దీనివల్ల ఏంటంటే, మనం యూజ్ చేసిన తర్వాత దీని మీద దుమ్ము అనేది పడుతూ ఉంటుంది, ఆ తర్వాత అవి మసకగా కనపడుతూ ఉంటాయి కదా. అలా కనపడకుండా ఉండాలంటే మన ఇంట్లో వ్యాజ్లిన్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఆ కళ్ళజోడు మీద అలా అప్లై చేసుకొని కొంచెం సేపు అలా రుద్ది, తర్వాత టిష్యూ పేపర్ అనేది తీసుకొని దాన్ని ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా ఏంటంటే దాని మీద ఉన్న మరకలు దుమ్ము ధూళి అంతా పోయి నీట్గా క్లియర్గా కనపడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎలాంటి మరకలు మచ్చలు కనపడకుండా మనకి క్లియర్గా కనపడుతుంది. ఐ హోప్ ఈ టిప్ నచ్చినట్లయితే ఈ టిప్ అనేది మీరు కూడా యూజ్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా టిప్ ఇంకోటి ఏంటంటే, మనకి ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్లో ఏంటంటే స్కిన్ అనేది చాలా డ్రై అవుతూ ఉంటుంది. అందరూ మామూలుగా మాయిశ్చరైజర్స్ అని అవన్నీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు, కాకుండా అలా కాకుండా న్యాచురల్గా మనం ఏం చేయాలంటే, మన ఇంట్లో కోకోనట్ ఆయిల్ అనేది ఉంటుంది కదా, ఆ కోకోనట్ ఆయిల్ అనేది మనం డ్రై అయిన చోట బాగా హ్యాండ్స్కి లెగ్స్కి అప్లై చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఏ మాయిశ్చరైజర్స్ ఏమీ అవసరం లేదు, ఈజీగా మొత్తం డ్రై అనేది పోతుంది. అంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఇలా చూసుకోవచ్చు. ఇవే కాకుండా మనం స్నానం చేసే వాటర్లో కనుక 2 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నా సరే చాలా మంచిది. ఈ వింటర్ సీజన్లో స్కిన్ అంతా ఎలాంటి డ్రైనెస్ లేకుండా నీట్గా ఉంటుంది. కోకోనట్ ఆయిల్ అనేది ఆయుర్వేదం కనుక మనకి ఎలాంటి ఇబ్బంది ఇరుకులు ఏం లేకుండా చక్కగా స్కిన్ అంతా మంచిగా ఉంటుంది, రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా చూసుకోవచ్చు. నా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో పెన్లని ఇది యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఈ పెన్స్ అనేవి మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము, మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు వీటి కోసం వెతుకుతూ ఉంటాం, అవి ఎక్కడ కనపడకుండా ఉంటాయి. అలా కాకుండా ఈ పెన్స్ అన్నిటిని ఒకే చోట ఎలా యూజ్ చేసుకోవాలంటే, మనం ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈజీగా తీసుకునే పద్ధతి ఎలా పెట్టుకోవాలంటే, మన ఇంట్లో మామూలుగా మనం యూజ్ చేసేసి పారేసే మామూలుగా పాత బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్కి ఆ పెన్స్ అన్నిటిని ఇలా గుచ్చి చక్కగా వీటిని ఒక హ్యాంగింగ్కి తగిలించడం ద్వారా ఏంటంటే ఈ పెన్స్ అనేవి ఒకే చోట ఉంటాయి కాబట్టి మనం ఈజీగా వాటిని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈజీగా అవన్నీ ఒక చోటే ఉంటాయి కాబట్టి మనకి ఏ పెన్ కావాలంటే ఆ పెన్ని ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. ఐ హోప్ నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. చూడండి ఎంత ఈజీగా అలా హ్యాంగింగ్ తగిలించుకోవడం ద్వారా ఏంటంటే మనం ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఇంట్లో బియ్యం అనేది వాడుతూ ఉంటాం కదా, ఆ బియ్యంలో అనేవి పురుగులు ఏమన్నా బ్యాడ్వి ఏమన్నా బ్యాక్టీరియాస్ ఉన్నా సరే వాటిని బియ్యానికే పడుతూ ఉంటాయి. అలా కాకుండా బియ్యం మంచిగా ఎలాంటి పురుగులు పట్టకుండా ఉండాలంటే మన ఇంట్లో మనం మామూలుగా బిర్యానీ ఆకు అనేది ఉంటుంది, బిర్యానీ చేసుకునే ఆకు, ఆ ఆకును కనుక ఆ బియ్యంలో మధ్యలో ఒక 2-3 ఆకులు పెట్టడం ద్వారా ఏంటంటే ఆ బియ్యానికి పురుగులు అనేవి పట్టకుండా నీట్గా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ పురుగులు అనేవి పట్టకుండా బియ్యం ఎప్పుడూ ఉంటాయి, ఇలాగే కాదు బియ్యంలోనే కాదు, పురుగులు పట్టకుండా ఉండాలంటే బిర్యానీ ఆకుల్ని ఎక్కడైనా కార్నర్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మామూలుగా మనం ఎప్పుడైనా అన్నం అనేది వండుకున్నప్పుడు ఎప్పుడైనా మనం బియ్యం అనేది పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు అన్నం అనేది మాడుతూ ఉంటుంది. ఆ అన్నం అనేది మాడినప్పుడు ఏంటంటే అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది, అన్నం మొత్తం పాడైపోయినట్టుగా స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా అన్నం మాడిపోయినప్పుడు ఏం చేయాలంటే, మనం ఒక ప్లేట్ ఒకటి తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని అన్నం మాడిపోయిన అన్నాన్ని తీసుకెళ్ళి ఆ ప్లేట్లో కనుక పెట్టినట్టయితే కింద మాడిపోయిన అన్నం కూడా కొంచెం శుభ్రం అవుతుంది, పైన అన్నం కూడా మాడకుండా నీట్గా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. అలానే కాకుండా అన్నం మెత్తగా ఉండాలంటే ఈ మాడిపోయిన అన్నంలో ఏంటంటే ఒక 2-3 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి దాంట్లో పెట్టడం ద్వారా ఏంటంటే మాడిపోయిన అన్నం స్మెల్ రాకుండా ఉంటుంది. నా నెక్స్ట్ టిప్ ఏంటంటే, వాషింగ్ మిషన్లో మనం బట్టలు అనేవి వేస్తూ ఉంటాం కదా, ఆ బట్టలు అనేవి రోజు వేస్తూ ఉంటాం. అలా కాకుండా మురికి పట్టిన బట్టలు అనేవి ఒక్కొక్కసారి పడుతూ ఉంటాయి, అప్పుడప్పుడు అలా పడుతూ ఉంటాయి. ఆ మురికి
అనేవి ఎక్కువగా వాషింగ్ మిషన్లో పోవు కదా, వాటిని మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మన మురికి బట్టలను కూడా వాషింగ్ మిషన్లో క్లీన్ చేసుకోవాలంటే ఈజీగా ఈ టిప్పు చూసేయండి. మనం ఏం చేయాలంటే మురికి పట్టిన బట్టలు వాషింగ్ మిషన్లో స్పెషల్గా వేసేటప్పుడు వాటిల్లో సిల్వర్ ప్లేట్ అనేది ఏదన్నా వేసినప్పుడు ఆ మురికి అనేది ఈజీగా పోతుంది. ఇప్పుడు టాబ్లెట్స్కి సిల్వర్ కవర్ అనేది ఉంటుంది కదా, ఆ కవర్ని దాంట్లో ఉండి చుట్టేసేసి ఆ టాబ్లెట్స్ మొత్తం తీసేసి ఆ కవర్ని బాగా నలిపి ఆ మురికి పట్టిన బట్టలు వేసినప్పుడు ఆ సిల్వర్ ప్లేట్ని దాంట్లో వేయడం ద్వారా ఏంటంటే బట్టలకు పట్టిన మురికి అంత ఈజీగా ఆ సిల్వర్ అనేది యూజ్ తీసేస్తుంది. దీని ద్వారా ఏంటంటే బట్టలు శుభ్రంగా తయారవుతాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. బాయ్.